సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించి సంతకవిటి శ్రీకాకుళం 1 పట్టణ పోలీస్ స్టేషన్ నందు నమోదు కాబడిన సైబర్ నేరాల గురించి వివరాలు వెల్లడించారు. సుమారు 13 గంటలకు బంకపల్లి శ్రీనివాస్ పొరుగుతటి వలస పంచాయతీ సంతకవిటి మండలమను ఆసామికి తన బీఎస్ఎన్ఎల్ 944017 1 గంటకు సమయంలో తెలియని 9861557 3 నుండి టెక్స్ట్ సందేశాన్ని పొందింది. అందులో మీ సిమ్ కార్డ్ పత్రాల ధృవీకరణ పెండింగ్ లో ఉంది, దయచేసి మీరు ధృవీకరణ పొందకపోతే మీ సేవలు 24 గంటలు బ్లాక్ చేయబడుతుందని అపరిచిత వ్యక్తుల నుంచి లింక్ పంపించడం జరిగింది. ఫిర్యాదుదారుడు ఆ లింక్ను తెరిచి మరియు అతని డెబిట్ కార్డ్ నుండి 10 రూపాయలు రీఛార్జ్ చేసేటప్పుడు అతని ఖాతా అతనికి తెలియకుండానే 47,400 డెబిట్ అయ్యింది. అనంతరం 2 తారీఖున 11 గంటలకు సంతకవిటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన జరిగింది. ఇదే విధమైన మోసానికి సంబంధించి 62,500 మోసం జరిగిందని శ్రీకాకుళం 1 పట్టణ పోలీస్ స్టేషన్ నందు మరొక ఫిర్యాదు నమోదైందని ఎస్పీ తెలిపారు. దీంట్లో ఒకటే ఉదాహరణ, మేము సారోకోట పిఎస్ లిమిట్స్ లో రీసెంట్గా ఒక అమ్మాయిలకి కాల్ చేసి సైబర్ కీచకుడు అమ్మాయిలకు కాల్ చేసి అబ్యూజివ్గా మాట్లాడుతున్నాడు అనే రిపోర్ట్ మనకి రావటం జరిగింది. మేము సర్వకోటలో దిశ ఇనిషియేటివ్లో భాగంగానే కొన్ని దిశ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ అవేర్నెస్ క్యాంప్స్ వల్ల ఈ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ధైర్యం తెచ్చుకుని పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేశారు. అది అతని మోడస్ ఆపరేండి ఏంటంటే అతను అమ్మాయిల నంబర్స్ తీసుకుంటాడు, అమ్మాయిలతో ఫస్ట్ కన్సోలింగ్గా మాట్లాడతాడు, ఏం జరిగింది ఏంటి. ఇతని టార్గెట్ వచ్చేసి ఎవరైతే ఒంటరి మహిళలు ఉంటారో ఆ ఒంటరి మహిళలు, ఆర్మీ ఆఫీసర్ వైఫ్స్, తర్వాత ఆర్మీలో చనిపోయిన వారి వైఫ్స్, తర్వాత విడోస్, తర్వాత డివోర్సీస్, ఇట్లాంటి డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ని సెలెక్ట్ చేసుకుంటాడు. గతనాలా సైబర్ క్రైమ్ విషయంలో చాలా అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా పెట్టడం జరిగిన, దీని తర్వాత అప్పుడు అవేర్నెస్ టైంలో కూడా చెప్పడం జరిగిన సైబర్ క్రైమ్ డిటెక్షన్ అలా టైం పడుతుంది. ప్రివెన్షన్కి కూడా చాలా పబ్లిక్ని అవగాహన చేసి వాళ్ళు ఎలా ప్రివెంట్ చేయాలి, ఎప్పుడైనా సైబర్ క్రైమ్ అవుతుంది ఫస్ట్ అవర్ చాలా ముఖ్యమైన అవుతుంది. మన యాక్సిడెంట్లో కూడా ఫస్ట్ అవర్ ఆఫ్ యాక్సిడెంట్ గోల్డెన్ అవర్ చెప్తున్నాం, అదేవిధంగా సైబర్ క్రైమ్లో కూడా ఎప్పుడైనా సైబర్ క్రైమ్ సంబంధించిన ఆ విక్టిమ్ ఫస్ట్ అవర్లో ఈ బ్యాంక్కి డైరెక్ట్గా కాల్ చేసి బ్యాంక్కి, అది కూడా ఏమైనా బ్యాంకులో వాళ్ళ అకౌంట్ ఉన్నా దీనికి డైరెక్ట్గా కాల్ చేసి అకౌంట్ని బ్లాక్ చేస్తే డబ్బు కూడా మళ్ళీ రిటర్న్ అయిపోతుంది. జిల్లాలో సైబర్ క్రైమ్లో ఇప్పుడు అవేర్నెస్ తర్వాత చాలా కేసెస్ కూడా రిపోర్ట్ అవుతుంది. రీసెంట్గా సంతకవిటి మండలంలో ఒక సైబర్ క్రైమ్ రిపోర్ట్ అయిన దాంట్లో ఒక లింక్ పంపించి వాళ్ళు క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ కానీ పాస్వర్డ్ అని వాళ్ళు స్క్రీన్ షేర్ చేసి అప్పుడు వాళ్ళు చూసిన తర్వాత ఇమీడియట్గా సేమ్ డేలో అమౌంట్ విత్డ్రా అయిపోయినాయి.